నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య శ్రీమతి జయప్రద గారు పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రద గారు నమస్తే అండి నమస్తే అమ్మా శ్రీమాత్ర అక్టోబర్ మాసం మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది అనేది ఒకసారి మీ ద్వారా జయప్రద గారు తప్పకుండా మిథున రాశి వారికి చాలా బాగుంది బాగుంటుంది అని అనుకుంటూ ఉండాలి వీళ్ళు చక్కగా ఎందుకంటే వీళ్ళకి ఈ మాసంలో కొన్ని గ్రహాలు అనుకూలంగా కొన్ని గ్రహాలు ప్రతికూలంగా పనిచేస్తున్నాయి ఒకటి వీళ్ళకి అక్టోబర్ నుంచి గురువు పదోదారి నుంచి వక్రిస్తున్నాడు అదొకటి తర్వాత అనుకూలమైన గ్రహాలు అనే చెప్పేకుంటే అనే అనేకంటే ప్రతికూల గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి సో వాటి పేరు చెప్పే కంటే కూడా వాళ్ళకి చెప్పాల్సిన పరిహారం ఏంటంటే జనరల్గా మిథున రాసి వాళ్ళకి లగ్నంలో అంటే రాశిలోనే కుజు ఉండడం వల్ల సో వాళ్ళకి వాళ్ళకి అన్ఈీగా తెలియకుండానే చేయన్ అవ్వడము ఒక పనికి పదిసార్లు తిరగడము ఆ పని పదిసార్లు చేయడము లేదా అవ్వకపోవడము ఇవన్నీ వాళ్ళ సెల్ఫ్ గా ఉన్నాయి చూడ్డానికి చుట్టూ చూడడానికి ఎందుకు ఇంతసారి చాదస్తంగా వీళ్ళు మారేరు అని అనుకుంటారు కానీ చేదస్తం కాదు అక్కడ వాళ్ళు అసహనాన్ని ఎక్స్ప్రెస్ చేయలేక ఆ వాళ్ళు పనిచేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే ఎక్స్ప్రెస్ చేస్తూ మాట్లాడుతున్న చూడండి గట్టి అరవడం గట్టి గట్టిగా మాట్లాడడం చేస్తూ ఆ ఇంట్లో వాళ్ళు ఉన్నది అంటే ఒక ఒక గండల్లాగా వాళ్ళు వెళ్ళిపోయిందా అమ్మయ్య ఎంత రిలాక్స్ గా ఉందో వీళ్ళు అంతా అని అనిపించినట్టు ఉంటుంది కొంతమందికి ఎప్పుడు చూసిన ఏడుస్తూనే ఉంటారు పాగదు ఇది మిథున రాశి కంటే మిథున్ రాశి వాళ్ళు అలా చేస్తారని కాదు ఈ మాసంలో వీళ్ళకి కుజుడు వాళ్ళ మిథున రాశిలో ఉండడం వల్ల అసహనాన్ని ఎక్స్ప్రెస్ చేసి ఉన్న వాళ్ళు స్టామినా ఉన్న వాళ్ళు వాళ్ళు అది చేస్తారు ఓపిక లేని వాళ్ళు ఏడుస్తుంటారు ఎందు అంటున్నారు అని చెప్పేసి అందులో ఎక్కువ గృహిణులు కొంచెం ఎక్కువగా బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది వాళ్ళు ఎక్కువ ఎంత చేస్తున్నా సాటిస్ఫాక్షన్ లేకుండా ఇంకా చేయాలని అనే కోరుకునే వాళ్ళు ఉంది కొంతమంది గృహిణికి చాలా ఎనర్జీగా పనిచేస్తుంది ఎందుకంటే ఇక్కడ మనం చెప్పేది గోచార ఫలితాలు వాళ్ళ జన్మజాతగా ఉండి డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ వాళ్ళకు ఉండి టైం ఉండి వాళ్ళ వాళ్ళ హింస దశ అంత దశలు ఏం జరుగుతున్నాయో అవి బాగున్నాయి కంఫర్టబుల్గా చాలా బ్రహ్మాండంగా ఉందనుకోండి అప్పుడు ఈ గోచర ఫలితాలు వాళ్ళ మీద ఎంత ప్రభావం ఉండదు ఈ గోచర ఫలితాలు ఎప్పుడు ప్రభావం ఉంటాయంటే వాళ్ళ పుట్టిన తేదీ లేన టైం లేని వాళ్ళకి వాళ్ళ పేరునే వాడుతున్నారు ఆ పేరుకి ఒక రాసి పడుతుంది కదా అది మిథున రాసి అయ్యి ఉంటే అప్పుడు ఈ ఈ ఫలితాలు వాళ్ళకి యాభై శాతం పనిచేస్తుంటాయి సో యాభై శాతం పనిచేస్తే అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఈ మనం ఈ గోచర ఫలితాలు చెప్పినవన్నీ కూడా వస్తాయి మ్యాచ్ అవుతాయి మ్యాచ్ అవుతాయి అదర్వైజ్ వాళ్ళకున్న ఉన్న పర్సనల్ జాతకంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళకు కూడా ఉండి కుజ మహాదశ నడుస్తూ కుజ అందదశ నడుస్తున్నా ఖచ్చితంగా మనం చెప్పేవన్నీ కూడా వాళ్ళకి అది మ్యాచ్ అవుతుంటే ఇది మిథున రాశి వాళ్ళకి అయితే ఈ మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో వీళ్ళకి అనుకూలత అంటే ఒక రవి బుద్ధులు ఇద్దరు పంచమంలోకి మారాక చాలా అనుకూలంగా మారుతారు అండి శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నారు వీళ్ళకి సో వీళ్ళు ముగ్గురు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఏంటంటే కొత్త వస్తువులు కొనుక్కోవడం జరుగుతుంది కొత్త ఇల్లు కొనుక్కోవడం జరుగుతుంది అండి వాహన యోగమే ఉంది వీళ్ళకి చక్కగా తర్వాత పెట్రోల్ వ్యాపారాలు తర్వాత ఆయిల్ బిజినెస్ ఆయిల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కాస్త ఇబ్బందులు ఉన్నాయి మిగతా అందరికి బాగున్నాయి ఈ వీలకు పోతే తప్ప మిగతా వ్యాపారస్తులు అందరికి బాగున్నాయి తర్వాత రియల్ ఎస్టేట్ రంగాల్లో పని చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపార సం చేసేవాళ్ళు కొంత కాస్త మిశ్రమ ఫలితాలు కాస్త నష్టపోయే అవకాశం ఉంది అంటే మోసపోయే అవకాశంగా ఉంది వీళ్ళకి ఎందుకంటే వీళ్ళకి దశమ స్థానంలో రాహు ఎప్పుడు దశమ స్థానంలో రాహు వచ్చినాడు ఎవరో తెలియని కొత్త వ్యక్తులు అవడం ఆ వ్యక్తులు వీళ్ళకి అనుకూలంగా మారచ్చు ప్రతికూలంగా మారచ్చు సో వాళ్ళు వాళ్ళు నమ్మి వీళ్ళు డబ్బు ఇచ్చితే మోసపోవచ్చు లేదా వాళ్ళు డబ్బు ఇన్వెస్ట్ చేసి వీళ్ళని బిజినెస్ చేయించవచ్చు రెండు జరుగుతాయి కాబట్టి ఏంటంటే మనము కాస్త నామస్మరణ దైవ నామస్మరణ చేస్తూ ఉంటే అలాంటి మోసపోయే వ్యక్తుల దగ్గరికి వెళ్ళకుండా మనకి సాయం చేసే వ్యక్తుల దగ్గరికి వెళ్ళగలుగుతాం అంటే దైవం మనుషులు నడిపిస్తుంది నామాన్ని నడిపిస్తుంది ఆ నామాన్ని జపం అనేది వీళ్ళు చేస్తూ ఉండాలి అంటే నామ మంత్రాన్ని కంటిన్యూ చదవడం వల్ల కంటిన్యూ చేయడం వల్ల మోసపోకుండా బయటపడతారు వ్యాపారస్తులు ఖచ్చితంగా ఏదో ఒక నామాన్ని చదువుకుంటూ బయటికి వెళ్ళాలి తప్ప లేకపోతే ఇబ్బంది పడతారు ఆ తర్వాత ఉద్యోగస్తులు ఉద్యోగాల కోసం డబ్బులు ఇస్తారు కదా ఈ ఉద్యోగాలు కావాలని చెప్పేసి పోస్టులు కావాలని చెప్పేసి అలాంటి వాళ్ళు ఈ మాసంలో ఇవ్వకుండా ఉండడం మంచిది ఈ మాసంలో వీళ్ళకి కొన్ని ఇబ్బందులు బాగానే గట్టిగానే కనిపిస్తున్నాయి అందుకని ఖచ్చితంగా డబ్బు ఇచ్చే పనులు అయితే ఏమి చేయకండి అంటే డబ్బు ఇచ్చి ఉద్యోగాలు డబ్బులు ఇచ్చి సీట్లు కొనుక్కునే పనులు చేయకండి అది కొంచెం ఇబ్బంది డబ్బు తీసుకుంటారు మీకు సీడ్ రాదు అరే ఇది జరుగుతాయి మోసపోవడం మోసపోవడం అవి ఖచ్చితంగా జరుగుతాయి సో వ్యాపారస్తులు వ్యాపారం చేయాలి కనుక వాళ్ళ డబ్బుతో ఇన్వెస్ట్ చేసే పనే కనుక వాళ్ళ వ్యాపారం ఉంది కనుక చేస్తారు కనుక వాళ్ళు కంటిన్యూ ఒక నామాన్ని చదువుకుంటూ చేయడం వల్ల వీళ్ళు కొంచెం అనుకూలంగా మారే అవకాశం ఉంది ఓకే తర్వాత ఇంకా ఈ వీళ్ళకి మిజు వాళ్ళకి సంతాన భాగ్యం ఉంది వీళ్ళకి సంతాన యోగం పిల్లలు పుట్టే పిల్లలు పుట్టే అవకాశం ఎప్పటి నుంచో పిల్లల కోసం ఎదురు చూసే వాళ్ళకి పిల్లలు మంచిగా శుభవార్తలు వినే అవకాశం చక్కగా ఉంది తర్వాత వివాహ యోగం కూడా ఉంది సో వివాహాల కోసం ఎదురు చూసేవాళ్ళు వివాహ సంబంధాలు రావడము అది ఫిక్స్ అవడము అంటే రాలేదు రాలేదు అనుకున్నంత మాత్రం పట్టదు టైం పట్టదు ఆటోమేటిక్గా వచ్చి రావడము పెళ్లి చేసేసుకోవడం జరుగుతుంటుంది అలాంటి విషయంగా ఇప్పుడు వీళ్ళకి సుకుడు ఒక అనుకూలత బాగుంది ఇవి జరుగుతాయి వీళ్ళకి ఈ మాసంలో మిగతా వీళ్ళందరూ ఏంటంటే కంటిన్యూగా ఏంటంటే నామాన్ని జపం చేసుకుంటూ ఉండాలి ఒక కంటిన్యూ ఒక నామం ఎలా ఉండాలి అంటే ఆ నామం కూర్చున్నా నించున్నా లేచినా అది చదువుతూనే ఉండాలి ఏ నామాన్ని చేయమంటారు మరి అంత పవర్ఫుల్ గా ఖచ్చితంగా చెప్తాను అన్న ఎందుకంటే అందరూ చేసుకునే నామం చాలా ఈజీగా చేసుకునేది తర్వాత ఇంట్లో కంటిన్యూ మోగేది ఇంట్లో కంటిన్యూగా ఉండాలి నామం పొద్దున్నే ఇంట్లో లేవగానే స్నానం చేయగానే సూర్యోదయం నమస్కారం సూర్యుడు నమస్కారం చేసి విష్ణు సహస్రనామాన్ని కంటిన్యూ వినాలి వచ్చిన వాళ్ళు చక్కగా చదవండి రాని వాళ్ళు వినండి సాయంత్రం పొద్దున్న పొద్దున్న ఆరు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి విష్ణు శాస్త్రనామాన్ని కంటిన్యూ ఇంట్లో వింటూ ఉంటే ఇంట్లో ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఏమీ లేకుండా ఉంటుంది ఎటువంటి మాయకి వెళ్ళే అవకాశం ఉండదు ఎటువంటి మాయలో పడే అవకాశం ఉండదు తర్వాత నమో నారాయణ అయిన మహా శ్రీరామ 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 అనుకోవడం కానీ ఓం నమో నారాయణ అండగానే ఈ రెండు మంత్రాలను వదలకుండా చేయాలి వదలకుండా చేయడం వల్ల వీళ్ళకి అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి ఏ ప్రాబ్లం ఉండదు మనం చెప్పినవి ఏ కష్టంగా రాకపోవచ్చు ఎందుకంటే నామానికి ఉండేంత పవర్ దేనికి లేదు అంతే కలియుగంలో కలియుగంలో రైట్ అది అయితే ఇది నామాలు చేసుకునే వాళ్ళకి కానీ రెమెడీస్ లాగా చేసుకోవాలి అనుకుంటే ఎటువంటి రెమెడీస్ ని ఫాలో చేయొచ్చు తప్పకుండా సో రెమెడీస్ ఫాలో చేయాలంటే వీళ్ళు ప్రతి బుధవారము గోశాలలో ఆవుకి పాలకూర నానబెట్టిన పెసలు పెట్టడము ఆ గోషాల చుట్టూ ప్రదక్షిణాలు చేయడము గౌరి ప్రదక్షిణాలు చేయడము తర్వాత లక్ష్మీనారాయణని పూజ చేయించడం అంటే లక్ష్మీనారాయణ దేవాలయానికి వెళ్ళడం అష్టోత్తరం పూజ చేయించడం అభిషేకం చేయించడం ఇది పగల పూట తినకుండా వెళ్ళి చేయించాలి ప్రతి బుధవారం పొద్దున్నే లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అంటే వెంకటేశ్వర టెంపుల్ కానీ లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కానీ వెళ్ళచ్చు అక్కడ పొద్దున్నే టిఫిన్ గురించి చేయకుండా వెళ్ళాలి వీళ్ళ దగ్గరికి మాత్రం ఆ టిఫిన్ చూడండి వెళ్ళి పూజ అష్ట్రోత్రం చేపించుకొని అర్చని చేయించుకొని వాళ్ళు అక్కడ ఇచ్చిన తీర్థము తులసి తీసుకొని దాన్ని తీసుకోవాలి ఫస్ట్ ఆ తులసి తీసుకో స్వీకరించడం వల్ల వీళ్ళకి ఆ రోజంతా పాజిటివ్ ఎనర్జీ పనిచేస్తుంది మేము నామం చదవలేమండి అంటే చక్కగా ప్రతి బుధవారం ఒక రోజు వెళ్ళండి అష్ట్రోతం చేయించుకో లక్ష్మీ అష్టోత్రం చేయించండి లక్ష్మీనారాయణ అష్టోత్రం చేయించండి తులసి తీర్థాన్ని తులసిని తీసుకోండి ఖచ్చితంగా వైష్ణవ ఆలయాల్లో ఖచ్చితంగా తులసి ఇస్తారు ఆ తులసిని కళ్ళకద్దుకొని ప్రసాదంగా స్వీకరించండి ఆ రోజంతా పాజిటివ్ ఉంది తులసి అమ్మదే చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేస్తేనే మనకు పాజిటివ్ వస్తుంది ఆమెని స్వీకరిస్తే ఆ లోపల తింటే ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ పని చేయండి తప్పకుండా ఇవన్నీ చేసుకుంటూ డెఫినెట్ గా మిథున రాశి వారికి కొంత ప్రతికూల పరిస్థితి ఉంది గ్రహ గ్రహస్థ తృతీయ అంటున్నారు కాబట్టి అవి మైండ్ లో పెట్టుకుని కాస్త జాగ్రత్తగా డీల్ చేయాలి మిథున రాశి వారు ఈ మంత్ అని మనస్ఫూర్తిగా మనవి చేస్తే ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి మీరు చెప్తారు కానీ మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే అమ్మ శ్రీమాత్న